मंत्री श्रीनिवास गौड अनर्हता पिटिशन पैन हाईकोर्ट विचारण जी एन्निकल अफिडेविट श्रीनिवास गौड तप्पुडु ध्रुवपत्रालु समर्पिंचारनी श्रीनिवास गौड एमएलएगा कोनसागे अर्हत लेदंटू महबूब नगर को चेंदिन राघवेंद्र राजु अने व्यक्ति पिटिशन वेशाडु अयिते दीनिनि कोट्टेयालंटू मंत्री श्रीनिवास गौड हाईकोर्टुनु आश्रयिंचगा ताजागा चोक्केदरैंदि ई क्रमंलो नोडु ఈ పిటిషన్ పై విచారణ కొనసాగింది. ఇక అఫిడవిట్ ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఇక దేవిజనకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, 2018 ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ఫోన్ చేసిన శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారని చెప్పేసి ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ చేయాలంటే అక్కడ మహబూబ్ నగర్ చేసేటువంటి రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అర్హత పిటిషన్ పై ఇవాళ టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. 2018లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో ఆధారాలు కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ కు కోర్టు ఆదేశించింది. మీ తదుపరి విచారణ సోమవారం వాయిదా వేసింది. దీంట్లో ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారని చెప్పేసి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కొట్టువేయాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టు ఆశ్రయించారు. ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు దీన్ని కొట్టువేసింది. ఈ అగ్రిమెంట్ ఆధారాలు కోర్టుకు సమర్పించాలి అని చెప్పి ఆదేశిస్తూ సోమవారానికి కేసు వాయిదా వేసింది. ముఖ్యంగా 2018 ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమర్పించినటువంటి ఆధారాలు తప్పుగా ఉన్నాయి అని చెప్పేసి అదే మహబూబ్ నగర్ జిల్లా చెందినటువంటి రాఘవేంద్ర రావు కోర్టు ఆశ్రయించారు. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళి తీర్పాల హైకోర్టులో ఈ కేసు కొట్టువేయాలంటూ శ్రీనివాస్ గౌడ్ నేపథ్యంలో విచారణ చేస్తున్నటువంటి కోర్టు ఆధారాలు సమర్పించాలని పిలుస్తున్న కోరిన విచారణ సోమవారం వాయిదా వేసింది. ఓకే ఓకే రాజేంద్ర, థ్యాంక్ యూ.